రాశిచక్రంలో ఏడవ రాశి అయినటువంటి తులారాశిలో జన్మించిన వారికి వారి జాతకరీత్యా ఈ విలమినామ సంవత్సరము 2018 నవంబర్ నెలలో ఎలా ఉండబోతుంది, వారు చేయాల్సిన పరిహారాలు, అదృష్ట రత్నం, రంగుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. తులారాశికి అధిపతి శుక్రుడు. ఈ నెల ఈ రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితి ప్రకారము 1వ స్థానంలో రవి శుక్రులు, 2లో గురువు, 3వ స్థానంలో శని, 4లో కుజకేతువులు, దశమ స్థానంలో చంద్రుడు, రాహువులు ఉన్నారు. ఈ నెల వీరికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు ఆర్థిక లావాదేవీల్లో సానుకూలత ఉంటుంది. ఎటువంటి వ్యాపారాలు చేస్తే అధిక లాభాలు పొందుతారో తెలుసుకొని బాగా యోచించి ముందడుగు వేస్తే వీరికి వ్యాపారంలో ఆర్థికంగా కలిసి వస్తుంది. పిల్లల ఆహార విషయంలో కొన్ని నియమాలను పాటిస్తే వారు అనారోగ్యం బారిన పడకుండా కాపాడిన వారవుతారు. ఈ నెల వీరు సామాజిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు. గృహంలో శుభకార్యాలను నిర్వహిస్తారు. అలాగే బంధుమిత్రులతో కలిసి విందు వినాదాల్లో, వనభోజనాల్లో పాల్గొంటారు. అలాగే పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. ధనానికి ఎటువంటి లోటు ఉండదు. ఆర్థిక లావాదేవీల్లో కలిసి వస్తుంది. వీరు చాలా వరకు సహజంగానే ఇతరులను నొప్పించకుండా ఉండే చాలా సౌమ్యమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. కానీ వీరికి గనక కోపం వస్తే ఆపడం ఎవరి తరమూ కాదు. తాను నవ్వక ఇతరులను నొప్పించకుండా నడుచుకునే చాలా మంచి స్వభావము తులారాశి వారిది. ఈ రాశివారు ఈ నెల వారి మాటలను ఇతరులతో తూటాలా కాకుండా చాలా నెమ్మదిగా, సరళంగా మాట్లాడి వారికి కావలసిన పనులను జరిపించుకుంటే మంచిది. ఉద్యోగస్తులకు ఈ నెల మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులు తమ పై అధికారుల నుండి కొంత ప్రతికూలతను, పని ఒత్తిడిని, ఎంత పని చేసినా గుర్తింపు లేకపోవడం లాంటివి ఎదుర్కోవాల్సి ఉంటుంది. రవిగ్రహ, శుక్రగ్రహ దోషాల నుండి ఉపశమనం పొందడానికి ప్రతి ఉదయము స్నానం ఆచరించిన వెంటనే సూర్య నమస్కారాలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. కార్తీక మాసం ఎంతో పవిత్రమైన, అత్యంత శుభదాయకమైన మాసంగా చెప్తారు కాబట్టి ఈ నెలలో మీరు దుర్గమ్మవారిని దర్శించుకుంటే మీకున్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి. గొప్పవారితో పరిచయాలు పెరుగుతాయి. రాజకీయ నాయకులకు తాము కోరుకున్న విధంగా పదవులను పొందగలుగుతారు. తులారాశి వారు ధరించవలసిన రత్నము వజ్రము. అలాగే వీరికి కలిసి వచ్చే రంగు వస్త్రములు తెలుపు లేదా గోధుమ రంగు వస్త్రములు. ఇలాంటి విషయాలను ఇంకా తెలుసుకోవాలనుకుంటే తెలుగు ట్యాబ్లైస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.